వైసీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ రోజు కర్నూలు తన నివాసంలో టూ టౌన్ పోలీసులు జరదొడ్డి సుధాకర్ ని అదుపులోకి తీసుకున్నారు అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు తర్వాత అయితే రిమాండ్ కు తరలించారు అయితే ఈన మీద ఉన్న ఈ వేధింపులు ఏవైతే కేసు ఉందో ఇంత తన ఇంట్లో పనిచేస్తున్న బాలిక మీద లైంగిక వేధింపులు చేస్తున్నాను కూడా గతంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది మనం ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఎన్నికల సమయంలో ఈ వీడియో మాత్రం విపరీతంగా చక్కెర్లు కొట్టింది వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు సో ముఖ్యమైన కారణం ఏంటంటే వైసీపీ నేతలు ఓడిపోవడానికి కావచ్చు ముఖ్యంగా ఈయన ఓడిపోవడానికి కూడా తెలుసుకున్నట్లయితే ఇలాంటి అక్రమాలు కావచ్చు దాడులు కావచ్చు చాలా మటుకు వాళ్ళు చేసిన దాఖలాలు మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం అయితే ఇది మామూలు విషయం కాదు బాలిక అది కూడా మైనర్ మైనర్ మీద లైంగిక వేధింపులు అంటే అసలు మామూలు విషయం కాదు ఎవరిని కూడా వదిలిపెట్టాల్సిన పరిస్థితి మాత్రం కనిపించదు అలాంటి చట్టాలు తీసుకాలని కూడా చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు అంటే అది కూడా తన ఇంట్లో పనిచేసే బాలిక మీద లైంగిక వేధింపులు చేయడం అనేది చాలా దారుణంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది అంటున్నారు అంటే గతంలో కూడా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు బయటకు వచ్చినప్పటికీ కూడా అప్పుడు అధికారంలో ఉన్న గవర్నమెంట్ పరంగా చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ దగ్గరికి న్యూస్ చేరినప్పటికీ కూడా పోలీసుల మీద ఇలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు అలాంటి దురదృష్టకరమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ విజయాన్ని సాధించినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆయన కనీసం టికెట్ కూడా అక్కడ దక్కలేదు ఆయన ప్లేస్లోనే వేరే అతన్ని పెట్టినప్పటికీ కూడా ఆయన అంటే టికెట్ పర్సన్ని మార్చినప్పటికీ కూడా అక్కడ మాత్రం వైసీపీ పార్టీ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు టీడీపీ పర్సన్ అక్కడ గెలిచాడు వాళ్ళ మీద ఆధిక్యం సాధించాడు సో మరి ప్రజెంట్ ఈ కేసు పరంగా చూసుకుంటే ఆయన మీద మాత్రం కేసు నమోదైంది ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది విధి విధానాలు మారాయి ఎలాంటి సంఘటనలు జరిగిన ఇలాంటి అన్యాయాలు జరిగిన దారుణాలు జరిగినా కూడా అసలు ఉపేక్షించేది లేదన్నట్టుగా కూడా ఇప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం మాత్రం వాళ్ళే అన్యాయాలు చేసేది వాళ్ళే దారుణాలు చేసేది వాళ్ళే ఇలాంటి అన్యాయాలకు పాల్పడేది సో ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకుంటామని ముందుగానే హామీ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వింబటే కూడా ప్రజలకు సంబంధించి ఎలాంటి దారుణాలు జరిగినా కూడా అసలు వాళ్ళకు అన్యాయం జరిగే విధంగా ఏ ఒక్కరు ఎలాంటి కార్యకలాపాలు జరిపినా కూడా అసలు వారిని వదిలిపెట్టం కఠినమైన చర్యలు తీసుకుంటాం వారి మీద సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకుంటాం శిక్ష పడే విధంగా కూడా చూసుకుంటాం అనే విధంగా వాళ్ళ స్టార్టింగ్ నుంచి కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మరి ఇప్పుడు జరదోడ్డి సుధాకర్ ఇట్లా ఒక మైనర్ బాలిక మీద తన ఇంట్లో పనిచేస్తున్న బాలిక మీద అత్యాచారం చేయడానికి లైంగికంగా వేధింపులు చేయడానికి గురి అయినప్పటికీ కూడా ఆమెకు ఆ బాధితురాలు కూడా చెప్పడం జరిగింది అంటే చిన్న పాప కాబట్టి తనకు చెప్పడానికి కూడా తెలియని ఏజ్ కావచ్చు సో మరి అలాంటి ఒక చిన్న బాలిక మీద లైంగిక వేధింపులు పాల్పడ్డప్పటికీ మరి ఇప్పుడు గవర్నమెంట్ అయితే రిమాండ్కి తీసుకుంది ఆయనను పోలీసులు ఏ విధంగా చట్టం ఏ విధంగా శిక్షిస్తుంది అనే విధంగా కూడా చాలా మంది చూస్తున్నారు సో మరి ఇలాంటి వాళ్ళకి ఒక నాయకుడి హోదాలో ఉండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రజలను మంచిగా చూసుకునే ఒక మంచి హోదాలో ఉన్న ప పర్సనే ఇలాంటి అన్యాయాలకు పాల్పడితే మరి మామూలు ప్రజలు కావచ్చు నేరాలు చేసే వాళ్ళు కావచ్చు ఇంకే విధంగా ప్రజల మీద తిరుగుబడతారనే విధం గురించి ఆలోచించి సో మరి ఇప్పుడున్న ప్రజలు కూడా మీరు అందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి చట్టం ఏ విధంగా యాక్షన్స్ తీసుకోవాలనే విధంగా మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి